మంట ఒక అగ్గి పొలైనా పది అగ్గి పొలలైనా ఒకటే బగ్గు మంటది పేలిపోతుంది అదే అణ్వాయుధం కూడా అణ్వాయుధం అనేటువంటిది ఒకటి వేసిన నాలుగు వేసిన తీవ్రమైనటువంటి ఉత్పాతమే అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేసిన దానికి ప్రతీకారంగా అమెరికా చేసినటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎక్కడికైనా తెగించేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అప్పట్లో జరిగింది ఏంటి వాస్తవంగా రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సంబంధం లేదు కానీ జపాన్ వెళ్ళి అమెరికా మీదన పెరల్ హార్బర్ మీద దాడి చేసింది ఎందుకు మిత్రదేశం అన్నటువంటి కారణంగా దానికి కడుపు రగిలిపోయినటువంటి అమెరికా ఏకంగా అణుబాంబులే తీసుకెళ్లేసి రోషిమా నాగశాఖ మీద వేసింది ఇవాళకి కూడా అక్కడ పిల్ల బతుకులు దారుణమైనటువంటిది ఆ అణు విధ్వంసం అనేటువంటిది ఇప్పుడు అట్లాంటిది పుతిన్ కవ్విస్తున్నాడు రెచ్చగొడుతున్నాడు అణ్వాయుధాలని వాడతామంటున్నాడు బహిరంగంగా చెప్తున్నాడు ఆల్రెడీ అవి రన్నింగ్లోకి తీసుకొస్తున్నారు ఒక్క అణ్వాయుధం పేలిన అది నాటో దేశాల మీద కానీ యూరోపియన్ దేశాల మీద కానీ వందల కొద్ది అణ్వాయుధాలు రష్యా మీదనే పడతాయి రష్యా అప్పుడు దారుణమైనటువంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది ఖచ్చితంగా ప్రపంచం కూడా ఫేస్ చేస్తుంది వాళ్ళు వేస్తే బాంబు వీళ్ళు వేస్తే స్వీటన్ ఏముండదు ఖచ్చితంగా ఈ దేశాలు ఫేస్ చేస్తాయి కానీ చేసిన తర్వాత ఒక్క బాంబు నాటో దేశాల మీద కానీ యూరోపియన్ దేశాల మీద కానీ పడిందా మొత్తం అందరూ కలిసి ఏకచిత్తంగా వెళ్ళి కొట్టేస్తారు రష్యా తను ఉక్రెయిన్ అనే దానివల్ల తన దేశ భద్రతకు అన్నటువంటి దాని పట్ల సింపతి ఉంటుంది కానీ అణుబాంబు ప్రయోగించడం అంటే మాత్రం సింపతి కూడా పోతుంది పబ్లిక్లో అదే జరిగితే గనక చారిత్రక తప్పిదం అవుతుంది భవిష్యత్తులో ఇంకా జపాన్ కోలుకోగలిగింది రష్యాకు ఆసీన్ కూడా ఉండదు జీవితకాలం ఓ సోమాలి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అణ్వాయుధం ప్రయోగించే ముందు రష్యా ఆలోచించుకుంటుందా లేదా కేవలం బెదిరింపులకే అట్లాంటివి చేస్తుందనేది తేలాల్సి ఉంది